రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామంలో 33 సంవత్సరాల కాంబోజ బాబు కుటుంబం కరోనా కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతోంది. కాంబోజ బాబు కరోనా కాటుకు అసువులు బాసాడు. అమ్మ, భార్య, కూతురు అనాథలుగా మారారు. బాబు చివరి చూపు కూడా కుటుంబానికి దక్కలేదు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నా కొడుకు ఎప్పుడు వస్తాడు, ఎట్నుండి వస్తాడు అని రోధిస్తున్న ఆ తల్లి, నాన్న కావాలి అని నడుస్తున్న ఆ చిన్నారి, నూరేళ్ల సావాసం చేస్తానని చెప్పి అర్ధాంతరంగా వదిలిపోయావని భార్య రోదనలు మెన్నంటాయి. ఆ కుటుంబాన్ని చూస్తే మనసు చెలించిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్నవారికి దాతలు ముందుకు వచ్చి బాబు కుటుంబానికి అండగా నిలిచి బాబు, కూతురు వేదాంతిక భవిష్యత్తుకు అండగా ఉండాలని గ్రామస్తులు కోరుతున్నారు. నీకెట్లుందమ్మా? పాలు గొంతున్నాయా? మొన్న మంగళవారం రోజు కామోజీ బాబు కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో చనిపోయాడు. నిరుపేద కుటుంబం చాలా ఆయనకు 4 ఏళ్ల పాప, ఒక భార్య, అమ్మ. ఆ బాబుకు సాయం చేయండి ముఖ్యశంకర్ నాయక్.